కవిత్రయ విరచిత మహాభారతం ద్రోణపర్వం కృతికర్త తిక్కన సోమయాజీ పదవ భాగానికి స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ రెండవ నాడు చెప్పుకోదగిన చివరి ద్వంద్వ యుద్ధం కర్ణార్జునుల పోరు కర్ణుడు యుద్ధంలో శత్రువుల మధ్య చిక్కుకున్నాడు ద్రోణాదులు అతడిని రక్షించి బయటపడవేశారు అర్జునుడు విజృంభించి కౌరవ సేనల నురుము చేయనారంభించాడు సాయంకాలం కావటంతో యుద్ధం ఆపటం జరిగింది రెండవ నాడు కూడా ద్రోణుడి ప్రతన పూర్తి కాలేదు దానికి కారణం ద్రోణుడి పాండవ పక్షపాత వర్తనమని దుర్యోధనుడు దూషించాడు ఆచార్యుడికి కోపం వచ్చింది అర్జునుడు తిరిగి రాకుండా నియమించలేని దుర్యోధనుడిదే లోపమని ద్రోణుడు ప్రకటించాడు మూడవ నాడు సాయంకాలం యుద్ధం ముగిసే వరకు అర్జునుడు తిరిగి రాకుండే ఉపాయం ఆలోచించమని దుర్యోధనుడికి సూచించాడు ద్రోణుడు పార్థుడిని ఆ విధంగా రోజంతా ఆపగలమని సంక్షప్తకులు ప్రతిజ్ఞ చేశారు కౌరవ పక్షం ప్రారంభించిన కార్యం ఆరంభంలో విఫలం కాగా దానిని రెండవ నాటి యుద్ధంలో మరొకసారి తీవ్ర యత్నంతో సక్కునసాగించే కథాభాగం ఉండటం చేత ఇది ప్రతి ముఖ సంధి ఇందులో కార్యం ఫలవంతం కాకపోగా అవుతుంది అనే నమ్మకం కుదరలేదు ద్రోణుడి ప్రతిజ్ఞ ఫలిస్తుందా లేదా అనే అనుమానం అందరి మనసులలో ఆరాటం కలిగిస్తూనే ఉంటుంది అయినా విస్తృత వ్యాప్తి కలిగిన ఏదో తీవ్ర ప్రయత్నం కోసం అన్వేషణ కొనసాగుతుంది అందులో నుండే గర్భసంధి కథ పుట్టుకొస్తుంది మూడవనాటి యుద్ధం గర్భసంధి పద్మ వ్యూహం ద్రోణాచార్యుడు మూడవనాడు వ్యూహాన్ని పన్నాడు దాని వెనుక బహుముఖ ప్రయోజనం సాధించే పటిష్టమైన ఆలోచన ఉన్నది ధర్మజుడికి నిరంతర రక్షా కవచం వలె రాణించే పార్థుడు ఎట్టి పరిస్థితులలోనూ అన్నకు సహాయం అందించే అవకాశం లేని దూర ప్రాంతానికి పంపి సంక్షప్తకుల చేత చావటమో లేక వారితో యుద్ధంలో తలమునుకల ఉండటమో జరగాలని మొదటి యోచన దాని వలన అర్జునుడు లేని పాండవ సైన్యంలో వీరులందరూ ధర్మజ రక్షణలోనే నిమగ్నులై ఉంటారు వ్యూహాలలో పద్మ వ్యూహం దుర్భేధ్యమైనది మండలాకార వ్యూహాలలో మహా పటిష్టమైంది మహా జటిలము సంశ్లిష్టము అయింది దానిని భేదించగలిగిన వారు పాండవ పక్షంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు వారు కృష్ణుడు అర్జునుడు వారిరువురు దూరంగా వెళ్ళారు ఇక మిగిలింది అభిమన్యుడు అతడికి మొగ్గరాన్ని ఛేదించి లోనికి ప్రవేశించి కలిచవేసే రహస్యాలు తెలుసు కానీ వెనుక నుండి కమ్ముకొని వచ్చి మార్గాలు బంధించే వ్యూహ విధానాన్ని ఛేదించుకుంటునో లేక కమ్ముకొనకుండా చేసే పద్ధతినో పాటించి క్షేమంగా తిరిగి వచ్చే రహస్యం అతడికి తెలియదు అందువలన అభిమన్యుడిని ముందు పెట్టుకొని కానీ లేక వీరులందరూ కలిసి ఒక్కమ్ముడిగా సాహసించి కానీ పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి రావచ్చు వచ్చు వచ్చిన తర్వాత ఒక ధర్మరాజునే కాదు అందరినీ బంధించవచ్చును పాండవ వీరులను నిస్సహాయ స్థితిలో పెట్టి ధర్మజగ్రహణం చేయడం పద్మవ్యూహ పరమ ప్రయోజనం ప్రతి వ్యూహం లేని పాండవ సేన ముకుమ్ముడిగా మృత్యుముఖంలోకి ప్రవేశించినట్లవుతుందని ద్రోణుడి ఆలోచన ఆనాటితో యుద్ధం ముగియక తప్పదనే ధైర్యం నమ్మకం దుర్యోధనుడికి కలిగించి తన వీరధర్మాన్ని చాటుకొనటం కూడా మరొక ప్రయోజనం పద్మ వ్యూహ పరికల్పనలో ద్రోణుడు పాటించిన పద్ధతి ప్రశస్తమైనది పద్మ స్వభావాన్ని ఆ వ్యూహంలో ప్రవర్తింపజేయటం పరమార్థం సూర్యోదయం కాగానే పద్మం వికసిస్తుంది దానిలోని మకరందాన్ని ఆస్వాదించటానికి తుమ్మిదలు వస్తాయి లోనికి ప్రవేశించి మధువును త్రాగటంలో తనువులు మరిచి అట్లాగే ఉండిపోతాయి రాత్రికి కమలం ముకుళించుకుంటుంది తుమ్మిదలు బందీలైపోతాయి ఇదే వైఖరి పద్మ వ్యూహంలో ప్రదర్శించబడుతుంది అయితే ద్రోణుడు పన్నిన వ్యూహం వికసించిన పద్మాకారంలో లేదు అభేద్యంగా ఉండే పద్ధతిలో రచించిన పద్మవ్యూహం వలయాకారంగా ఉండటం చేత చక్రవ్యూహమా అనే భ్రాంతి కలిగించేటట్లు ఉన్నదట అందులోకి ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నదట అక్కడ ద్రోణుడు నిలిచి ఉన్నాడన్నమాట అంటే ఆ పద్మ వ్యూహం ముకళించిన పద్మం వంటిదన్నమాట అందులోనికి ప్రవేశించే తుమ్మిద మొనను చించుకొని లోనికి పోవలసిందే ఇక లోనికి ప్రవేశిస్తే చుట్టూ దళాలు క్రమ్ముకొనే ఉంటాయి ఆ దళాలుగా వివిధ దేశాల రాజులు నిలిచి ఉన్నారు పద్మకేసరాలు లోన బారులు ఉంటాయి ఉన్నాయి ఆయా స్థానాలలో రాజకుమారులు ఆసన్నులై ఉన్నారు పద్మ మూల స్థానం కర్ణిక కర్ణ దుశ్శాసనాది మహావీరులు అందరూ పరివేష్టించి ఉండగా దుర్యోధనుడు ఆ స్థానంలో నిలిచి ఉన్నాడు ద్రోణుడిని ఓడించి లోనికి ప్రవేశించిన వీరులు కేసరాల బారిన పడకుండా కర్ణికకు చేరి వీరమండలాన్ని ఎదుర్కొని నిలవాలి ఆ వర్తలాన్ని భేధించి చొరవ చేసుకొని మూసుకొని ఉన్న ద్వారాన్ని శిథిలం చేసి బయటపడాలి ప్రవేశించటం ఎంత కష్టమో తిరిగి రావటం కూడా అంత కష్టం అటువంటి జటిల వ్యూహం జటిల వ్యూహంలో చివరకు ధర్మరాజు దుర్యోధనుడి కర్ణికలోనే పట్టుపడవచ్చును దాని వలన ద్రోణుడికి పట్టించిన పరువు దక్కుతుంది దుర్యోధనుడికి పట్టుకున్న బిరుదు దక్కుతుంది దురాలోచన పరుడైన దుర్యోధనుడి ఆశ తీరటానికి పద్మ వ్యూహం అనువైనది కాబట్టి ద్రోణుడు దానిని పన్నాడు పద్మవ్యూహం పాండవులకు పరువును పౌరుషాన్ని చివరకు ప్రాణాలు నిలుపుకునే జటిల సమస్యగా మారింది అర్జునుడు లేని సమయంలో భీముడు సమరసన్నాహానికి సారథ్యం వహించటం సర్వసామాన్యమే భీముడు ముందు నిలువగా వరుసగా సాచకి దృష్టజ్యుమున కుంతి భోజులు ఒక జట్టుగా చకితాన క్షత్రధర్మ క్షేత్రవర్మలు ఒక జట్టుగా దృష్టకేతు నకల సహదేవులు ఒక జట్టుగా ఉత్తమౌజ్ శిఖండి యుధామన్యులు మరొక జట్టుగా ఘటోద్గజ విరాట ద్రుపదులు ఇంకొక జట్టుగా ద్రౌపదేయ కేకయ సృంజయాది బృందాలు చివరి జట్టుగాను యుద్ధస్ఫూర్తితో ముందుకు సాగి ద్రోణుడితో ఢీకొన్నారు ఆచార్యుడు వారి ప్రయత్నాన్ని చూసి నవ్వి వారిని అందరినీ బాణవర్షంతో బయలుపడేటట్లు చేశాడు పద్మవ్యూహముఖం పాశవిక బలంతో పగిలిపోయేది కాదని పాండవులకు అర్థమైంది ఆ వ్యూహాన్ని భేదించే ఉపాయం కొరకు ధర్మజుడు అన్వేషించి అభిమన్యుడిని ఆశ్రయించాడు ఈ ఒడ్డు ఎవ్వర మునేర మర్జునుండును నీవు వచ్చుతుండు ప్రజ్యున్నుడును దక్క పార్థుడు మనలుల్లసమాడకుండా నీలావు మెరసి భేదించి మాకెల్ల ప్రియ కుమార అనవుడు నా తడ నాబ్జమలర దీని ముఖం బుభేదించు తెరంగునా కెరంగించితే మా తండ్రి ఏను తెరపిసేయ చొచ్చి చించి చెండాడెద మూకలెల్ల చుట్టుముట్టినప్పుడు వెడలు నట్టి వెరవు వినదానికేమి నా చొచ్చు నేర్పు బలం బలుబు చూడు మదిపా అభిమన్యుడి మాటలలో పద్మవ్యూహ భేదనోపాయం స్పష్టంగా గోచరిస్తున్నది తిరిగి వచ్చే పద్ధతి అతడికి తెలియదు పాండవులకు తెలియదు ఆ సమయానికి అర్జునుడు వచ్చి సాయపడే అవకాశం కూడా లేదు ఈ పరిస్థితిలో అభిమన్యుడి వెంట పాండవులు ప్రవేశించి దుర్భేధ్యమైన పద్మవ్యూహ నిర్మాణాన్ని భగ్నం చేయడం తప్ప మార్గాంతరం లేదని తెలిసింది అది భేదించడం సాధ్యమా అసాధ్యమా అనే మీమాంసకు అప్పుడు తావులేదు భీముడు తమ బలంతో దానిని సాధించగలననే విశ్వాసాన్ని ప్రకటించాడు ధైర్య సాహసే లక్ష్మి అనే న్యాయంతో అభిమన్యుడిని ముందుకు నడిపించారు పాండవ వీరులందరిలో అభిమన్యుడుకున్న ప్రత్యేక శక్తికి అప్పుడు గుర్తింపు వచ్చింది తాతల కంటే తండ్రుల కంటే అతడికి ఆనాడు ఉన్నత స్థితి ఏర్పడింది అర్జునుడు లేని నాడు పాండవ సైన్యములు అభిమన్యుడే అభినవ అర్జునుడు అన్నట్లు స్ఫురించింది శ్రీకృష్ణుడుంటే అభిమన్యుడికి అవకాశం ఉండేది కాదు పద్మవ్యూహ పరిజ్ఞానం సగం మాత్రమే తెలిసిన పండితుడే ఆనాడు మహాపండితుడైనాడు అతడి ప్రతాపాన్ని సంపూర్ణంగా ప్రదర్శించి అదను లభించింది తన బలం మీద నేర్పరితనం మీద విశ్వాసం పెరిగింది దానివలన ఒక్క నాటిలో ఒక్క జీవిత కాలం సంపాదించుకునే కీర్తిని సాధించవచ్చునని యశోవీరం ఒప్పొంగింది పాండవ సైన్య ముఖంలో నిలబడి ఉన్న భీముడితో తాను ఆ స్థానంలో నిలిచిన యుద్ధానికి ముందుకు సాగిస్తానని ప్రతాపక్తులు పలికాడు నన్ను వినుకి చకాంతక మనం బున ద్రోణుడు మెచజొచ్చి నను వినుకి చకాంతక మనం యం మెచజొచ్చియం మోనకలగింపకిట్లు కోరు ముఖ్యుడు ధర్మసుతుండు కారవించిన జతనం బు సేయుదునే నరుడున్ సుభద్రయున్ తనయునిగాంచి సంత సముదాల్చుట ఎంత యురి బుత్తునే ఇది ఒక పిన్నవాడరి ఎక్కుడుము కలక్రందు తోలడున్ కదవుల విల్చు గోపకుని కైవడి నంచు జనుల్ను తింప ఇది ఒక పిన్నవాడరి ఎక్కుడుము కలక్రందు తోలడున్ కదుపుల వెల్చు గోపకుని కైవడినంచు జనుల్ను తింప చేసేద విని మామ ప్రీతి బిల శిల్లగా తండ్రి యుసంత బెట్టిదుడకు కౌరవేంద్రునకు డెబ్బరమయ్యడు భంగి చేర్చెదన్